Hi friends, welcome to my channel. ఈ రోజు నేను మీకు చూపించబోయే రెసిపీ అందరికీ తెలిసిందేనండి, బియ్యం పిండితో మురుకులు. దీన్ని బియ్యం పిండితో మురుకులు చాలా ఈజీయే కదా అనుకుంటున్నారా? కానీ చాలా మందికి కొంచెం గట్టిగా వస్తూ ఉంటాయి కదా. నేను చాలా క్రిస్పీగా ఇంట్లో టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి కావాల్సింది ముందు ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలి, అదేవిధంగా ఒక పావు కప్పు శనగపిండిని తీసుకోవాలి. వాము ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. నువ్వులు ఒక 2 టేబుల్ స్పూన్. కారం ఒక 1 టేబుల్ స్పూన్. నేను కారం చాలా తక్కువ వేసుకుంటున్నాను. మీరు క్రిస్పీ స్పైసీగా కావాలి అనుకున్న వాళ్ళు కారం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సాల్ట్ టేస్టీకి సరిపడా వేసుకోవాలి. నెయ్యి ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. నెయ్యికి బదులుగా మీరు బటర్ కానీ లేదా ఆయిల్ కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి, మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా. ఇప్పుడు మనం దీనిలో కొద్దిగా వేడి నీరు వేసుకోవాలి. అది గోరువెచ్చగా ఉండే నీళ్ళు తీసుకోవాలి. ఈ గోరువెచ్చని నీరు వేయడం వల్ల మనం జంతికలు చాలా క్రిస్పీగా వస్తాయి మనకి. ఇప్పుడు ఈ విధంగా మనం పిండిని మొత్తం చాలా మెత్తగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చక్కగా సాఫ్ట్గా కలుపుకున్నాం కదా. నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నా కదా, ఆ విధంగానే మీరు పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు మనం పిండి రెడీ అయింది కదా, జంతికలు చేసుకునే గొట్టం తీసుకొని దీని అంచులు వెంబడి మనం నూనెని అప్లై చేసుకోవాలి. ఇలా నూనెని అప్లై చేసుకోవడం వల్ల మనకి కిందకి ఈజీగా మనకి జంతికలు అనేవి చక్కగా వస్తాయి. ఇప్పుడు తయారు చేసుకున్న దీన్ని మనం ఈ మురుకుల గొట్టంలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాలిథిన్ పేపర్ తీసుకొని దాని మీద ఈ విధంగా రౌండ్గా చక్కగా తిప్పుకోవాలి. మనం డైరెక్ట్గా ఆయిల్లో వేయడం వల్ల మనకి షేప్ సరిగా రాదు, కాబట్టి మనం ఈ పాలిథిన్ కవర్ మీద మురుకుల్ని ఈ విధంగా మనకి నచ్చిన సైజులో మనం చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా జంతికలు గొట్టంతో మనం మెల్లిగా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ మనం మురుకులు అనేవి తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకొని కొంచెం బాగా వేగి కాగినాక మనం తయారు చేసుకున్న మురుకుల్ని ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. మనకి జంతికలు దగ్గర పడుతున్నాయి కదా, ఇంకా 1-5 నిమిషాలు వేగితే మనకి మురుకులు రెడీ అవుతాయి. ఓ, వచ్చేసాయి కదా, మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. మనకిప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ మురుకులు మనం ఇంట్లోనే చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇది చాలా తక్కువ సమయంలో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగున్నాయో, తింటే కూడా అంతే బాగుంటాయి. తప్పక మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు పొందడానికి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.